కాపాడారు అరుణ్ గారు, సబ్ ఇన్స్పెక్టర్, కమాండర్. ఆయన మా ప్రాణాలు మీరు కనుక లేకపోతే వాళ్ళు మేము ప్రాణాలతో బయటకు వచ్చేవాళ్ళు కాదు, మమ్మల్ని చంపేసేవాడు కూడా. ఆల్రెడీ వాళ్ళ గన్ను కూడా మాకు ఇక్కడ తలపైన పెట్టడం కూడా జరిగింది. కేవలం వాళ్ళ వార్తలు కాకుండా అవతలి వాళ్ళ వార్తలు టెలికాస్ట్ చేస్తామనే భయంతో కొంతమంది మైతీలు మమ్మల్ని అక్కడి నుంచి మా కారుని అడ్డగించి తీసుకెళ్ళిపోయారు. దాదాపు 8 గంటల పాటు వాళ్ళు అక్కడే కూర్చోబెట్టారు. అక్కడ ముందుకు వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా వెళ్ళినందుకు వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళిపోయి గదిలో పడేసి దారుణంగా ఇబ్బందులు పెట్టారు. ఒక విధంగా దారుణంగా హింసించారు. సో అలాంటి పరిస్థితిలో సార్ వచ్చారు. వచ్చి వాళ్ళందరినీ కూడా నచ్చ చెప్పారు. వాళ్ళందరినీ బతిమలాడారు. వాళ్ళ చివరికి ఆయన చెప్పినా కూడా వినలేదు. చివరికి వాళ్ళందరినీ ఏం మాట్లాడారు ఏం చేశారో తెలియదు. కానీ సేఫ్గా మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇంఫాల్లో పెట్టారు. మేము ఇంఫాల్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల అవసరం. ఎక్కడైతే ఆ మహిళని నగ్రంగా ఊరేగించారు ఆ స్పాట్కి వెళ్ళి కవరేజ్ చేసే ప్రయత్నంలో మమ్మల్ని వాళ్ళు ఈ రకంగా బంధించడం కావచ్చు, ఎత్తుకుపోవడం కావచ్చు జరిగింది. సో సార్ అరుణ్ సార్ ఏలి 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 థ్యాంక్ సార్ ఏలి ఏలి సేవ్డ్ మై లైఫ్ సేవ్డ్ మై లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలా వచ్చిన తర్వాత ఆయన ఎస్కార్ట్ వాహనంలోనే అక్కడ నుంచి మమ్మల్ని అంత దూరం వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతో తిరిగి ఇక్కడ అప్పచెప్తున్నారు. మళ్ళీ తిరిగి ప్రాణాలతో మేము ఉన్నాము అంటే వాళ్ళు ఖచ్చితంగా సారే రియల్లీ రియల్లీ మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ తరఫు మేమైతే థ్యాంక్స్ ఇస్తున్నాం సార్. సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము అక్కడ చిక్కుకున్న సమయంలో సార్ వచ్చి మమ్మల్ని కాపాడటం జరిగింది. వాళ్ళైతే మమ్మల్ని చాలా లోపల వేసి చాలా ఇబ్బంది పెట్టారు. అసలు నాకైతే నమ్మకం లేదు బయటకు వస్తానని. కానీ సారు వాళ్ళ టీం అంతా వచ్చి మమ్మల్ని సేఫ్గా బయటకు తీశారు. సార్కి చాలా థ్యాంక్స్. నిజంగా మేము చచ్చిపోతామని డిసైడ్ అయిపోయాం, వాళ్ళు చంపేస్తారని డిసైడ్ అయిపోయాం. ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయి పిల్లలను కూడా గుర్తు తెచ్చుకున్న తరుణంలో వాళ్ళు ఏదైతే స్కూల్ బిల్డింగ్ లోపల పడేశారు. స్కూల్ బిల్డింగ్ లోపల మేము బయటేమో కొన్ని 100 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కత్తులు పట్టుకుని కర్రలు పట్టుకుని చంపేస్తాం వాళ్ళని వదిలిపెట్టమని మమ్మల్ని బయట నుంచి అరుస్తూ ఉంటారు. మేమిద్దరమేమో లోపల వణికిపోతూ ఉంటాం. తాగటానికి మంచినీళ్ళు మాత్రం ఇచ్చారు. అలాంటి దశలో పిల్లలను కూడా గుర్తు తెచ్చుకున్నాం. ఇవాళతో లైఫ్ ముగిసిపోయింది అని పోలీసులకు నిజంగా ఎలా తెలిసిందో సమాచారం అయితే తెలియదు. పోలీసు వాహనం రాగానే మాకు ప్రాణం లేచొచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. సో ఆయన సార్ రాగానే ఇంకా అదర్ టీమ్ ఈ టీమ్ అంతా అక్కడికి రీచ్ అవ్వగానే మా ప్రాణం ఒక్కసారిగా లేచొచ్చి మళ్ళీ లైఫ్ మీద ఆశలు చిగురించాయి. మళ్ళీ ఆశలు చిగురించాయి. ఈ టీం అంతా కూడా అతను అని వీళ్ళంతా కూడా ఈ వెపన్స్తో వచ్చారు. వెపన్స్తో వచ్చి మమ్మల్ని అక్కడ ప్రొటెక్ట్ చేసి వాళ్ళ అన్ని 100 మంది జనాల మధ్య నుంచి సర్చ్ చెప్పి ఏం చెప్పారో తెలియదు, వాళ్ళ భాషలో మాట్లాడుకున్నారు. చివరికి అక్కడ నుంచి సేఫ్గా తీసుకొచ్చారండి వీళ్ళందరూ అరుణ్ సార్ అండ్ ఈ టీమ్ అంతా ఉన్న ఈ స్టాఫ్ అంతా కూడా ఇండియా వాహనం ఇచ్చి మమ్మల్ని అక్కడ నుంచి సేఫ్గా తీసుకొచ్చారు. ఎంత ఎందుకు చెప్పామంటే ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయనేది, ఎంత కష్టంతో మా ఉద్యోగాలు ఉంటాయనేది మీకు ఇవాళ ఎగ్జాంపుల్. మణిపూర్ లాంటి ప్లేస్కి వచ్చి ప్రాణాలకు తెగించి మేము ఎలా పనిచేస్తున్నాం ఉండడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇది చెప్పేందుకే మీకు ఎంతసేపు వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాను. మహిళలను నగ్నంగా ఊరేగించిన గ్రామానికి వెళ్లడమే వారికి పెద్ద తప్పుగా కనిపించింది. వారి ఉన్మాదానికి అరాచకానికి నామరూపాలు లేకుండా పోయిన గ్రామంలో అడుగు పెట్టడమే వారి దృష్టిలో పాపమైంది. ఇంఫాల్ కు తిరిగి వస్తున్న బిగ్ టీవీ టీమ్ ను వెంటాడి కిడ్నాప్ చేశారు, చిత్రహింసలు పెట్టారు. ఇక ఇవే మీ ఆఖరు క్షణాలంటూ బెదిరించారు. ఆఖరికి భార్య పిల్లలతో చివరిసారి మాట్లాడతామన్నా కూడా కనికరించలేదు వారు. ఎట్టకేలకు ఆర్మీ కమాండర్ అరుణ్ కుమార్ చొరవతో బయటపడి తీవ్ర కష్టాలు పడి ఇంఫాల్ నుంచి ఢిల్లీ చేరుకుంది బిగ్ టీవీ టీం. మణిపూర్లో అసలేం జరిగింది? మొయితీల చెరలో వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది? వారి మాటల్లోనే విందాం. దాదాపు 10 గంటల పాటు మేము మైతేయులు అంటే మమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ చేతిలోనే ఉన్నాము. 10 గంటల తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ లోకల్ కమాండర్ ఎవరైతే ఉన్నారో అరుణ్ కుమార్ వాళ్ళు వాళ్ళ టీంతో వచ్చి ఈ మైతేయులందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు జర్నలిస్ట్ని ఏమైనా కొట్టినా లేకపోతే ఇంకోటి ఏమైనా చేసినా మీ ఆ ఇండియన్ ఆర్మీ మొత్తం ఇక్కడికి వస్తుంది, ఆ తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ మైతీలు మమ్మల్ని వదిలిపెట్టారు. ఆ 10 గంటల పాటు మాత్రం అత్యంత దారుణంగా హింసించారు. ఒక చీకటి గదిలో పడేశారు. చీకటి గదిలో పడేసి కొట్టడంతో పాటు ఆ తర్వాత బయటికి తీసుకొచ్చారు. ఆ బిల్డింగ్ బయట గ్రిల్ ఉంటుంది, అంటే వరండా లాంటిది. ఆ వరండా లోపల మేము ఉంటాం, గ్రిల్ బయట 500 మంది జనం కత్తులు కటార్లు వెపన్స్ పట్టుకుని ఉంటారు. వాళ్ళని మమ్మల్ని వదిలిపెట్టండి, వాళ్ళని మాకు చంపి పడేస్తామంటూ బయట నుంచి ఆ గ్రిల్ని వాళ్ళందరూ కూడా కొడుతూ ఉంటారు. లోపలేమో
ఆ మైతే లీడర్లందరూ కూడా నిలబడి మమ్మల్ని కొడుతూ ఉంటారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక ఆశలు వదిలేసుకున్నాం ఇద్దరం కూడా, నేను మా కెమెరా పర్సన్ సంతోష్, నాకంటే కూడా సంతోష్ని ఎక్కువగా కొట్టారు. సో ఇదేంటంటే ఇక ఆశలు వదిలేసుకున్నాం, ఇక బతకడం కూడా కష్టమని డిసైడ్ అయిపోయాం. డిసైడ్ అయిపోయిన తరుణంలో వాళ్ళని రిక్వెస్ట్ చేశాం, మా దగ్గర నుంచి లాక్కున్న మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఒక్కసారి ఇస్తే చివరిసారి మా పిల్లల ఫోటోలు చూసుకుంటామని వాళ్ళని వేడుకున్నాం. ఎందుకంటే అంతలా ఉంది సిచ్యువేషన్ అంతా కూడా, ఇక చంపేస్తారని డిసైడ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఎవరు కూడా బతికి బయటపడతామని అనుకోము. సో అందుకని చివరిసారి ఒక్కసారి పిల్లలని ఫోటోలు చూసుకుంటామని అడిగితే కూడా ఫోన్లు కూడా ఇవ్వలేదు. ఫోన్లు అడిగినందుకు మళ్ళీ దారుణంగా వాళ్ళు కొట్టారు. చివరికి ఈ అరుణ్ కుమార్ అని ఆయన రాకపోతే బహుశా మా డెడ్ బాడీస్ కూడా బయటకు వచ్చేవి కావు, అంత క్రూయల్గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కోపం ఏంటంటే ఏం లేదు, మేమేదో కుకీలకు వాళ్ళ అపోజిషన్ వర్గం కుకీలకు ఫేవర్ చేస్తున్నాము, వాళ్ళ ఊరు వీళ్ళు వద్దని చెప్పినా కూడా కుకీల ఊరు వెళ్ళాము, అందులోనూ దేశంలోనే సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఊర్లోకి మేము వెళ్ళి అక్కడి దారుణాలు, అక్కడ మైతేయులు కుకీల పైన చేసిన దారుణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి చూపిస్తామేమన్న భయం వాళ్ళందరిలో కూడా ఉంది. ఏ నేషనల్ మీడియా కానీ, రీజనల్ మీడియా కానీ, లోకల్ మీడియా కానీ, ఏ ప్రతినిధులు ఇంతవరకు కూడా ఆ మహిళల్ని నగ్రంగా ఊరేగించిన ఆ ఊరికి వెళ్ళలేదు. ఫస్ట్ జర్నలిస్ట్లు మేమిద్దరమే, సంతోషాన్ని మేము మాత్రమే వెళ్ళగలిగాం. అది కూడా మైతేయులు వద్దని వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ నుంపోక్షణమై ఆ ఊరు నుంచి వాళ్లతో మేము వెళ్ళమని చెప్పేసి వేరే దారిలో లోకల్ డ్రైవర్ సాయంతో వేరే దారి ద్వారా ఆ మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఊరికి, అంటే ఆ B5M అని ఉంటుంది ఆ ఊరి పేరు, అక్కడికి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్తే అక్కడ కుకీలు లేరు, ఏమీ లేరు, మొత్తం ఊరంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఏకంగా మైతేయులు అయితే బుల్డోజర్లతో ఆ ఊరిని మొత్తం డిస్మాండిల్ చేసేసారు, ఇళ్ళన్ని కూల్ చేశారు, మొత్తం ఇంట్లో సామాన్లన్నీ ఎత్తుకుపోయారు, మనుషుల్ని చంపేశారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న కుకీలంతా కూడా భయంగా అడవిలోంచి కొండలు గుట్లకి పారిపోయారు. అక్కడ మనుషులు ఒక్కరు కూడా లేరు, కేవలం కాలిపోయిన బూడిద రాళ్ల గుట్టలు మాత్రమే ఉన్నాయి. అవన్నీ కూడా మేము షూట్ చేశాం, షూట్ చేసి తిరిగి వస్తూ ఉండగా వీళ్ళు కిడ్నాప్ చేశారు. అదిగో మేము వద్దని చెప్పిన తర్వాత కూడా మీరు కుకీ గ్రామంలోకి వెళ్ళారంటూ ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఎలా ఈడ్చుకెళ్ళారంటే మమ్మల్ని మా కారు వాళ్ళు లాగేసుకుని, వాళ్ళకి సంబంధించిన ఓపెన్ టాప్ జీప్ లాంటిది ఏదో ఉంది మహేంద్రాది, ఆ వెహికల్లో మమ్మల్ని ఎక్కించి మొత్తం వెనక ఒక 500 మంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కర్రలు పట్టుకుని అరుస్తూ ఉంటారు మణిపురి భాషలు, అంటే చంపండి కొట్టండి అన్నట్టుగా మాకు అర్థమైంది. అదే అలా తీసుకెళ్లి ఒక రిమోట్ ఏరియాలో వాళ్ళ విలేజ్కి తీసుకెళ్లి ఊరి మధ్యలో ఉన్న స్కూల్ బిల్డింగ్ లాంటిది అనుకుంటా బహుశా అందులో పడేశారు, చీకటి గదిలో ఒక 2 గంటలు పడేశారు. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చి జనాలందరి ముందు ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్ పెట్టి వీళ్ళ కాల్చమంటారా అంటూ మా ఇద్దరికి కూడా తలపైన గన్ లాంటిది పెట్టారు. కాల్ చేయమంటారంటే వాళ్ళందరూ కాల్ చేయండి నరికేయండి చంపేయండి అంటూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలిసింది మేమేమైనా పాపం చేసామంటే వాళ్ళందరికీ తెలిసింది ఒకటే, వీళ్ళకి ఏదో కుకీలకి ఫేవర్ చేశారు, వీళ్ళు మాకు శత్రువులు, మనకి శత్రువులు అని వీళ్ళు వైర్లెస్ సెట్లో చెప్పారు. అది మాత్రం అర్థమైంది, ఇంకంతకన్నా వాళ్ళందరికీ కూడా అవసరం లేదు. ఒక ఉన్మాదం, ఒక భయంకరమైన పరిస్థితుల్లో మేమిద్దరం కూడా చచ్చిపోతాం అనుకున్నాం. చివరికి అదృష్టవశాత్తు పోలీసులు వచ్చి వాళ్ళు బెదిరించబట్టి మమ్మల్ని వదిలిపెట్టారు. సో వాళ్ళ నుంచి ప్రాణంతో క్షేమంగా బయటపడింది మేమే. ఇలా ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేశారంటే ఇంకో జర్నలిస్ట్ ఎవరు, ఇంకో మీడియా ఎవరు కుకీ గ్రామాల్లోకి వెళ్ళి కవరేజ్ చేయొద్దు, కేవలం మైతీలు మాత్రమే నష్టపోతున్నారు, కుకీలే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అన్నట్టు బయట ప్రపంచానికి తెలియాలి, కుకీల మీద మైతీలు చేసిన దాడులు బయట ప్రపంచానికి తెలియకూడదు, ఇది వాళ్ళ వార్నింగ్. ఇవాళ మమ్మల్ని ఒక మీడియా వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక మీడియా వాళ్ళని కిడ్నాప్ చేసి కొడితే వీళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి చెప్తారు కాబట్టి ఇంకో మీడియా వాళ్ళు ఎవరు ఇక్కడికి దరిదాపుల్లో కూడా అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఈ రకంగా హింసించడం అనేది జరిగింది. చివరికి ప్రాణాలతో అయితే బయటపడ్డాం. అక్కడ నుంచి దేవుడు అనుకుంటూ అక్కడ నుంచి పారిపోయి వాళ్ళు ఇంఫాల్లో కూడా ఉండొద్దు అన్నారు. ఇంఫాల్లో ఎంటైర్ ఇంఫాల్ అంతా కూడా మా మైతీల చేతుల్లో ఉంటుంది. అక్కడ ఉన్న హోటల్స్లో మీరు ఏ హోటల్లో ఉన్నా కూడా మేము పసిగట్టగలుగుతాం, మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్గా పారిపోకపోతే మీ డెడ్ బాడీ కూడా ఇంటికి వెళ్దని వార్నింగ్ ఇచ్చారు. దాంతో మేము తప్పనిసరి పరిస్థితిలో ఇంఫాల్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లోనే తలదాచుకుని అక్కడ నుంచి ఆ ఫ్లైట్ దొరికితే పట్టుకుని ఢిల్లీ మీదుగా మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి సంతోష్ మాట్లాడతాను. చాలా దారుణమైన పరిస్థితి, చెప్పుకోలేనిది. ఇంకా నేను రిటర్న్ వస్తానా లేదా, నా ఫ్యామిలీని చూసుకుంటానా లేదా అని నేను మొత్తం వదులుకున్నా. ఇంకా ప్రాణంతో బయటపడే కష్టం ఉంటున్నా, కానీ దేవుడు ఏదో టైంలో కమాండోస్ రావటం, మమ్మల్ని సేవ్ చేయడం, మా ఫ్యామిలీని నేను కలుసుకుంటామని అనుకోలేదు. థ్యాంక్స్ టు అరుణ్ సార్, వాళ్ళు మమ్మల్ని సేవ్ చేశారు. ఎందుకంటే నేనైతే ఒక హోప్తో ఉన్నాను, జర్నలిస్టుని వాళ్ళు చంపరు అన్న ఒకే ఒక, ఇప్పటికే వైరల్ వీడియోతో మైతీయులంతా కూడా ఎఫెక్ట్ అయి ఉన్నారు, సో డ్యామేజ్ అయి ఉన్నారు. జర్నలిస్ట్ని ఇంకొకరిని చంపి ఇంకో తప్పు చేయరన్న ఒకే ఒక హోప్ నాకైతే ఉంది. సంతోష్కి అయితే అది కూడా లేదు, చంపేస్తారు సార్ మనల్ని,
ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడలేమన్నాడు. అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాను. అతను నాకు ధైర్యం చెప్తాడు, నేను అతనికి ధైర్యం చెప్తాను. చివరికి ఇద్దరం కలిసి వాళ్ళని ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, మా పిల్లల ఫోటోలు చూసుకుంటామని అడిగి దీనంగా బతిమాలుకున్నాం. ఎలాగో చచ్చిపోతామని డిసైడ్ అయ్యాం కాబట్టి ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని. చివరికి ఎంత దారుణమైన పరిస్థితుల్లో పోలీసులు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టారు. పోలీసులు ముందు కూడా చివరికి మాతో ఒక వీడియో రికార్డ్ చేయించారు. ఏదంటే మాకు ఇంగ్లీష్లో పెద్ద ఫ్లూయెన్సీ లేదు, చెప్పలేదు నేనని చెప్పాను. చెప్పినా కూడా దానికి సంబంధించి ఏదైతే మేము చెప్తామో ఏం చెప్పాలో నువ్వు చెప్పుకుంటూ ఎదురుగా ఒక ప్రాంప్టర్ లాగా ఒక అతను చెప్తుంటే నేను వీడియో చెప్తుంటాను. అంటే ఈ మైతీలంతా కూడా చాలా మంచివాళ్ళు, చాలా ఫ్రెండ్లీ నేచర్. వీళ్ళు మమ్మల్ని కొట్టలేదు, మమ్మల్ని కిడ్నాప్ చేయలేదు, ఏ పాపం తెలియదు వీళ్ళకి, వీళ్ళు కుకీల చేత బాధించబడుతున్నారంటూ ఈ రకంగా వాళ్ళు ఏది చెప్పుకుంటే చెప్పించారు. ఎందుకంటే గన్నులు పట్టుకుని వెనక వైపు కాల్ చేస్తాం, వీడియో చెప్పకపోతే నేను ఎక్కడి నుంచి బయటకు వెళ్ళలేమన్నారు. తప్పనిసరి పరిస్థితిలో మేము వాళ్ళు చెప్పినట్టు చెప్పాల్సి వచ్చింది. అది వీడియో స్టేట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు బెదిరించి. సో ఇంతటి దారుణమైన పరిస్థితి ఏ జర్నలిస్ట్ కూడా ఉండకూడదు. సో జర్నలిస్టులు అంటే బయట సమాజంలో ఒక రకమైన భావన ఉంది, అది నిజం కాదు. జర్నలిస్టులు ఉద్యోగం కోసం ప్రాణాలను ఎలా తెగిస్తారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మేమే కాదు, అనేక మంది జర్నలిస్టులు, ఎంతమంది జర్నలిస్టులు అంతమంది వృత్తిని ప్రాణంగా ఎలా భావిస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ. మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ. కానీ మణిపూర్ వెళ్లే జర్నలిస్టులందరికీ కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఆర్మీ సాయం లేకుండా వెళ్ళొద్దు. కానీ మేము కూడా ఆర్మీ సాయం అడిగాం. ఆర్మీ వాళ్ళు ఎక్కడ కూడా మీరు ఇక్కడ మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పారు. దాంతో మేము తప్పనిసరి ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళి ఇరుక్కుపోయాం. దయచేసి మీరు ఎవరు కూడా ఆ మణిపూర్లో వార్తలు కవరేజ్ చేయడానికి వెళ్ళే జర్నలిస్టులు ఎవరు కూడా ఆర్మీ సాయం లేకుండా ఆయా గ్రామాల్లోకి వెళ్ళొద్దని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. కుకీ తెగకు చెందిన మహిళల్ని బీ ఫైనోమ్ అనే గ్రామంలో నగ్నంగా ఊరేగించారు మొయ్తీలు. బీ ఫైనోమ్ వెళ్తుండగా మొయ్తీలు అయితే అడ్డుకున్నారు. నాన్ పాక సెగ్మై గ్రామంలో అశోక్ టీంను అడ్డుకున్నారు. కుకీల గ్రామం బీ ఫైనోమ్ను వెళ్లొద్దని హెచ్చరించారు. ఏకంగా 4 గంటల పాటు అశోక్ టీంని నిర్బంధించారు. బీ ఫైనోమ్లో ఏం జరిగిందో తమ వర్షన్ వినిపించారు. తమ ఇంటర్వ్యూలు తీసుకుని తిరిగి వెళ్లిపోవాలంటూ మొయ్తీలు హెచ్చరించారు. ఇక్కడి నుంచి వెనుదిరిగి ఉంటే ఇది రిపోర్టింగ్ అనిపించుకోదు. ఒకరి వర్షన్ తీసుకోవడం ఏంటి? బాధితులకు అండగా నిలిచేదే మీడియా. ఎప్పుడూ ప్రజల పక్షం ఉండాలి, బాధితుల గొంతుకగా మారాలి. మహిళల్ని నగ్నంగా ఊరేగించిన భరత జాతికే మాయని మచ్చగా నిలిచిన మొయ్తీల వాదన వరకే వింటయ్యలా? అసలు కుకీల గ్రామంలో ఏం జరుగుతోంది? ఆ ఊరు ఇప్పుడు ఎలా ఉంది? నిఖార్సైన జర్నలిస్టుగా ఆలోచించిన అశోక్ మొయ్తీల కళ్ళుగప్పి మరో దారిలో బీ ఫైనోమ్ గ్రామానికి వెళ్లారు. రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తున్నది బీ ఫైనోమ్ గ్రామం. ఇది ఒకప్పుడు ఊరు, ఇప్పుడు వల్లకాడు. అంతా శ్మశాన నిశ్శబ్దం. మొయ్తీల దుర్మార్గానికి సజీవ సాక్ష్యం. ఎటు చూసినా నిర్మానుష్యం. మొయ్తీల దుర్మార్గం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇక్కడెవరూ లేరు. ఒకవేళ ఉన్నా మొయ్తీలు విడిచిపెట్టరు, చంపి పాతరేసేవారు. బీ ఫైనోమ్ గ్రామంలో కుకీల మహిళల్ని నగ్నంగా ఊరేగించడంతోనే వాళ్ల ఉన్మాదం చల్లారలేదు. ఊరు మొత్తాన్ని తగలబెట్టేశారు. అది వాళ్ల రాక్షసత్వం. చుట్టుపక్కల కుకీలు నివసించే 20 ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు. ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేశారు అశోక్. బీ ఫైనోమ్ చేరిన ఏకైక జర్నలిస్టుగా చరిత్రలో నిలిచారు. ఈ వెనక కనిపిస్తున్నదంతా కూడా నునుపోక్ సిగ్మై పక్కన ఉన్న కుకీలకు సంబంధించిన గ్రామం. ఇప్పుడు ఈ గ్రామం ఉండేది అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా గ్రామం ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, పూర్తిగా భూస్థాపితం అయిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మైతీలు ఆ రోజు ఏదైతే మహిళలు ఇద్దరిని కూడా ఒంటి మీద దుస్తులు లేకుండా ఊరేగించారో అదే ఘటన జరిగిన రోజు మైతీలంతా కూడా ఈ విధంగా ఈ కుకీల గ్రామంపైకి దాడి చేసి ఈ కుకీల ఇళ్ళన్నింటిని కూడా ఈ రకంగా ధ్వంసం చేశారు. ఒక పెద్ద ఇల్లు కింద సిమెంట్ ఫ్లోరింగ్ అంతా కూడా ఉంది. సో ఇంటి మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసేసి తగులు పెట్టేశారు. అట్లాగే ఆ వీధి పక్క వీధి మనకు కనిపిస్తుంది. ఆ వీధిలో మరికొన్ని ఇళ్ళు మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడికక్కడ ఇళ్ళన్నింటినీ కూడా ధ్వంసం చేసి తగులు పెట్టేశారు పూర్తిగా. ఇదంతా కూడా మీరు చూస్తున్నది కుకీలకి సంబంధించిన గ్రామంలో దృశ్యాలు. అసలు ఇక్కడ ఒక ఊరు ఉండేదని చెప్పినా కూడా నమ్మటానికి వీలు లేనంతగా పూర్తిగా గ్రామం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అది కూడా
మైతీలు చేసిన దాడి వల్ల ఇప్పుడు ఇక్కడ కుకీలు లేరు, కుకీలకు సంబంధించిన ఇళ్ళు లేవు, మొత్తం ఇళ్ళన్నింటినీ కూడా ఈ రకంగా ధ్వంసం చేశారు, వాళ్ళ చెట్లన్నింటినీ కూడా నరికేశారు. ఎంత దారుణమైన దృశ్యాలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఒక ఇల్లు ఉండేది, ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక ఇల్లు ఉండేది, ఆ ముందుకెళ్తే ఆ ముందుకి ఇంకొక ఇల్లు ఉంది. ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఇంటిని కూడా పూర్తిగా పడగొట్టేసి తగలబెట్టేశారు, అలాగే ఇంకొక ఇంటిని ఇక్కడ పూర్తిగా నేలమట్టం చేసేసారు. దా ఇంటికి సంబంధించిన ఆ రాళ్ళన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్లాగే నాతో పాటు ఇటు వస్తే ఇక్కడ ఒక మరొక ఇల్లు పూర్తిగా తగులబెట్టేశారు. ఇది నేను చెప్పినట్టుగా కుకీలకు సంబంధించిన గ్రామం, ఆ కుకీలకు సంబంధించిన ఇల్లు. ఇదే గ్రామంలో ఆ ఇద్దరు మహిళల్ని, ఇదే ఇళ్లల్లో ఉన్న ఆ మహిళల్ని వేరే చోటకి తీసుకువెళ్ళి ఊరంతా కూడా దుస్తులు లేకుండా వాళ్ళందరినీ ఊరేగించారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది, భారతదేశవ్యాప్తంగా భయాందోళనకు గురైన ఆ నూడ్ వీడియో ఏదైతే ఉందో, ఆ వీడియోలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అవి చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా ఇదే గ్రామం నుంచి, వాళ్ళని ఇక్కడ నుంచి ఇళ్ళన్నీ కూడా తగలబెట్టి వీళ్ళపైన దాడి చేసి ఆ మహిళల్ని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అక్కడ రోడ్డు చివర ఆ విధంగా వాళ్ళని ఊరేగింపుగా తీసుకువెళ్ళడం జరిగింది. పొలాల్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. వెనకంతా కూడా మైతీలు కొన్ని వందల మంది మగవాళ్ళు ఉంటారు, ఇద్దరే ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు ఆడవాళ్ళని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మీరు చూశారు. సో వాళ్ళని పట్టుకెళ్ళింది కూడా ఇక్కడి నుంచేనని చెప్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఇళ్ళన్నీ ఈ రకంగా ధ్వంసం చేశారు. ఎందుకంటే కొన్ని వందల మంది మైతీలు ఈ విధంగా కుకీ గ్రామం పైన దాడి చేసి ఇక్కడ ఉన్న మహిళల్ని పట్టుకెళ్ళారు. ఎప్పుడైతే మైతీలు దాడికి వస్తున్నారన్న సమాచారం తెలిసి ముందస్తుగానే ఇక్కడ ఉన్న కుకీలంతా కూడా ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అలా పారిపోయే ప్రయత్నంలో ఇద్దరు మహిళలు మాత్రం వాళ్ళకి దొరికిపోయారు. అలా దొరికిపోయిన మహిళలు ఇద్దరిని కూడా ఆ విధంగా దుస్తులు లేకుండా ఊరేగించారు. అక్కడ దూరంగా చూస్తే మీకు అక్కడ కూడా కాలిపోయిన ఇళ్ళన్నీ కూడా కనిపిస్తాయి. ఒక చక్కటి ఊరు, నిజం చెప్పాలంటే ఒక అందమైన ఊరు ఇది, అందమైన పల్లెటూరు. కానీ ఈ పల్లెటూరు ఇక్కడ ఊరుందని చెప్పినా కూడా ఎవరూ నమ్మలేనంతగా ఈ ఊరు మొత్తానికి ధ్వంసం చేశారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన నీళ్ళ ట్యాంకులు కూడా మీకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఊరు మొత్తం చెట్లన్నింటిని కూడా పూర్తిగా తగలబెట్టేశారు. ఒక విధంగా విధ్వంసం, కొన్ని వందల మంది ఒకేసారి దాడి చేస్తే ఏ గ్రామమైనా ఏమైపోతుందంటానికి ఇదే మీకు పెద్ద ఉదాహరణ. సో మహిళల్ని నగ్నంగా ఊరేగించింది అక్కడ. ఒకసారి ఆ స్పాట్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, వెళ్ళనిస్తారా లేదన్నది అయితే ప్రస్తుతానికి మనకు తెలియదు. రండి నాతో పాటు. మైతీల దాడిలో ధ్వంసమైన కుకీలకు సంబంధించిన మరో గ్రామం ఇది. ఆ గ్రామంలో ఆ గ్రామ పెద్దకు సంబంధించిన ఒక అతిపెద్ద బిల్డింగ్ ఇది. దాదాపు G+1తో కట్టుకున్నారు అద్భుతమైన బిల్డింగ్ ఇది. ఈ కొండ ప్రాంతాల్లో వాళ్ళు నిర్మించుకున్న అద్భుతమైన ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేసిన మైతీలు ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఎంత దారుణంగా ధ్వంసం చేశారు, ఎన్ని వందల మంది వాళ్ళ గ్రామం మీద వాళ్ళు దాడి చేశారనేది కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఈ ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు పక్కనున్న ఈ గ్రామానికి సంబంధించిన ఆ ఇళ్ళన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేసేసారు. అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా మట్టితోనూ రేకులతోనూ కట్టి కాబట్టి వాటన్నిటిని కూడా నేలమట్టం చేయగలిగారు. ఇది మాత్రం బిల్డింగ్ కాబట్టి ఈ బిల్డింగ్ని ఏమీ చేయలేక ఈ విధంగా సగం సగం ధ్వంసం చేసి తగలబెట్టేసి బాంబులతో దాడి చేసి గ్రెనేడ్లతో దాడి చేసి ఈ విధంగా ఎంత విధ్వంసం చేశారో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ కేవలం వాళ్ళని మనం బ్లేమ్ చేయటం కాదు, వాళ్ళు మొదట కుకీలు మైతేయుల మీద ఎట్లా దాడి చేశారు, అట్లాగే మైతేయులు కుకీల మీద ఎట్లా దాడి చేశారు, రెండింటిని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ బిల్డింగ్ మొత్తాన్ని మీకు దృశ్యాల్లో చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది ఇక్కడ విధ్వంసం ఎంత దారుణంగా ఉంది అనేది. ఆ నిమిషంలో ఇక్కడున్న ప్రజల్ని ఒకసారి ఊహించుకోండి, ఇక్కడున్న ప్రజల్ని ఆ స్థితిలో ఎంత భయంకరంగా బతుకుంటారనేది మీరు ఒకసారి ఊహించుకోండి. ఇంటి పక్కన ఉన్న మరో ఇల్లు, ఇంటిని కూడా పూర్తిగా నేలమట్టం చేసేసిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ అంటే పూర్తిగా నేలమట్టం అయిపోయి మనం ఏం చూడటానికి కనిపించట్లేదు, కానీ ఇక్కడ బిల్డింగ్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుంది అంటానికి మేము చూపించే విధ్వంసం అతి కొద్ది మాత్రమే. కొన్ని వేల మంది ఒక్కసారిగా చొరబడి ఇంత పెద్ద ఇళ్లని, ఇంత పెద్ద పెద్ద గ్రామాల మొత్తాన్ని కూడా పూర్తిగా తగులు పెట్టేశారు, విధ్వంసం చేసేశారు.